హలో ఫ్రెండ్స్, నమస్తే. ఈరోజు ఈ భృంగరాజ్ మొక్క గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఈ భృంగరాజ్ మొక్కని ఒక్కొక్క ఏరియాలో ఒక్కో రకంగా పిలుస్తారండి. అయితే దీని ఉపయోగాలు ఏంటి, దీన్ని ఎలా వాడతారు, ఎలా ఆయిల్ చేసుకుంటారు, ఎలా వాడతారు, అసలు ఈ మొక్కని ఎలా గుర్తించుతారు అనేది నేను మొత్తం ఈ వీడియోలో చెప్తాను. వీడియో ఎండింగ్ వరకు చూడండి. ఈ భృంగరాజ్ మొక్క పేరు నేను ఒక 6-7 ఇయర్స్ బ్యాక్ విన్నానండి. దీని పేరు గుండెగలగ రాకు అనేసి టీవీలో విన్నానన్నమాట. విన్నప్పటి నుండి ఇదేదో బాగానే ఉంది, వాడదాము అనేసి చాలా ట్రై చేశాను. నేను చాలామందిని అడిగాను గుంటగలగ రాకు అంటే ఏంటి ఏంటి అనేసి చాలామందిని అడిగాను. మేము ఇక్కడ హైదరాబాద్లో ఉంటామన్నమాట. ఎయిర్ ఫోర్స్ రోడ్ మొత్తము మొక్కలు ఉంటాయండి, చాలా మొక్కలు మొక్కలు అంతా రోడ్ సైడ్ అటు ఇటు చాలా రకాల మొక్కలు ఉంటాయి. అక్కడ కూడా మేము మామూలుగా మార్నింగ్ వాక్ వెళ్తామన్నమాట. అలా వెళ్ళినప్పుడు కూడా చాలాసార్లు నేను వెతికాను, కానీ ఆ పువ్వులాగా కనిపిస్తుంది కానీ అది ఏంటో అర్థం కాదు నాకు. ఎలా ఈ ఆకును కనుక్కోవడం అనేసి విలేజ్లో మా తాత వాళ్ళు ఉంటారన్నమాట. అయితే నేను చాలామందిని అడిగాను, అలాగే మా తాతను కూడా అడిగాను అనమాట. తాత గుంటగలగరాకంటే ఏంటి అని అంటే అదే మాకు నాకు తెలియదే, గుంటగలగరాకంటే ఏంటి అనేసి అడిగాడనమాట మా తాత. నాకైతే నవ్వు వచ్చేసింది, ఏం చెప్పాలో అర్థం కాలేదు. గుంటగలగరాకు ఇంకా వాళ్ళకి తెలియకపోతే మనకేం తెలుస్తుంది అని అనుకున్నాను. తర్వాత ఒకరోజు పిక్ చూయించారనమాట. పిక్ చూయించి మా వారిని అడిగితే మా వారికి కూడా తెలియదు అనమాట. అయితే ఆ రోజు నేను దాని ఫోటో చూపించినప్పుడు మా తాత అన్నాడు, ఓ కాటికాక అనేసి అన్నాడు. కాటికాక, కాటికాక అంటే ఏంటి అనేసి అన్నాను. దీని పేరు కాటికాకు, మన చేలల్లో చాలా ఉంటుంది అనేసి చెప్పాడనమాట. అని చెప్పేసరికి మరి దీనికోసమే కదా నేను ఇంత వెతికేది ఇంత అడిగేది. చాలా అండి, హైదరాబాద్ వచ్చినప్పటి నుండి హెయిర్ ఫాల్ ఎంత విపరీతంగా ఉందంటే అంత భయంకరమైన విపరీతంగా ఉందన్నమాట హెయిర్ ఫాల్ అనేది. ఇంకా తర్వాత ఈ ఆకు గురించి తెలుసుకున్నాను. తర్వాత తెమ్మని ఎన్నిసార్లు ఎంతమందికి చెప్పినా కూడా వాళ్ళేమో ఇక్కడికి సమ్మర్లో వస్తారు, అప్పుడు ఈ ఆకు వాళ్ళకి దొరకదంట. అట్లా అట్లా అవుతూ ఉంటే ఈ మధ్య నేను ఈ ఆకు తెప్పించానండి. అయితే నేను ఈ ఆయిల్ని ఎలా ప్రిపేర్ చేసుకున్నాను అనేది చెప్తాను చూడండి. నేను ఈ ఆయిల్ని వచ్చేసి ముందుగా ఈ ఆకును మొత్తము కడిగి క్లీన్ చేసుకొని పెట్టుకున్నానమాట. దీని రూట్స్ లేకుండా మొక్కను మాత్రమే క్లీన్ చేసుకొని పెట్టుకున్నాను. అలాగా సపరేట్గా పెట్టుకున్న తర్వాత అది వాటర్ మొత్తం పోయిన తర్వాత ఈ దీన్ని మొత్తం మొక్క మొక్కని పేస్ట్ చేసేయాలి. ఇలాగ పేస్ట్ చేసిన తర్వాత దీన్ని పేస్ట్ చేసేసిన తర్వాత ఒక కప్పు కొబ్బరి నూనెలో ఈ పేస్ట్ మొత్తం వేసేసి ఒక బౌల్లో మిక్స్ చేసేసి స్టవ్ పైన పెట్టి కాచుకోవాలండి. దీన్ని మంచిగా కాంచిన తర్వాత దీనిలో ఉన్న వాటర్ మొత్తము ఇంకిపోయి ఆయిల్ మాత్రమే బయటకు వచ్చిన తర్వాత, ఇది మంచిగా డ్రై అయిపోయిన తర్వాత ఆయిల్ పొగ రాకముందే స్టవ్ బంద్ చేసి దీన్ని వడపోసుకోండి. వడపోసుకున్న తర్వాత మీరు ఒక గాజు సీసాలో కానీ ఒక బాటిల్లో కానీ చల్లారిన తర్వాత తీసేసి స్టోర్ చేసుకోండి. మీరు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు పెట్టుకునేటప్పుడు మీకు ఎంత ఆయిల్ సరిపోతుందో అంత ఆయిల్ ఒక కప్లోకి తీసుకొని మైక్రో ఓవెన్లో కానీ లేదంటే నార్మల్గా స్టవ్ పైన కానీ వేడి చేసుకోండి. లైట్గా వేడి చేసుకున్న తర్వాత ఆయిల్ని మొత్తం మీ తలకు పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ మర్దనా చేసుకోండి. మర్దనా చేసుకున్న తర్వాత మీరు కావాలంటే ఒక 1/2 అవర్కి హెడ్ బాత్ చేసేసుకోవచ్చు, లేదంటే మీరు నార్మల్గా డైలీ ఆయిల్ ఎలా పెట్టుకుంటారో అలా పెట్టేసుకోవచ్చు అన్నమాట. ఇంతే కాదండి, దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది, చిట్లిన హెయిర్ ఉంటుంది కదా అది కూడా నార్మల్గా పెరుగుతుంది, హెయిర్ పొడవుగా ఒత్తుగా తయారవుతుంది, వైట్ హెయిర్ బ్లాక్గా మారుతుంది. ఇలాగా చాలా బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట దీంతో. ఒకవేళ మీరు ఈ మొక్కను తెచ్చుకోలేరు,
మీ వల్ల కాదు అనుకున్న వాళ్ళు, ఆన్లైన్లో ఈ ఆయిల్ దొరుకుతుందండి, భృంగరాజ్ ఆయిల్ దొరుకుతుందన్నమాట ఆన్లైన్లో. మీరు అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ పర్పుల్లో కానీ మీరు చూసినట్లయితే మీకు ఈ ఆయిల్ దొరుకుతుంది. ఈ ఆయిల్ని మీరు తెచ్చుకొని 1 స్పూన్ భృంగరాజ్ ఆయిల్ అలాగే 1 స్పూన్ కోకోనట్ ఆయిల్ వేసి ఒక కప్పులో, మీరు ఇందాక చెప్పినట్లుగానే మైక్రో ఓవెన్లో కానీ స్టవ్ పైన కానీ కొంచెం వేడి చేసి దీన్ని మర్దన చేసుకొని 1/2 అవర్ తర్వాత షాంపూ చేసుకోవాలండి. ఇలా చేసుకోవడం వల్ల హెయిర్ అనేది స్మూత్గా సిల్కీగా బ్లాక్గా తయారవుతుందన్నమాట. ఇంతేకాదు దీన్నే ఇంకో 1 స్పూన్ ఆముదం కూడా కలుపుకోవచ్చు అన్నమాట. ఇలాగే ఇలాగ ప్రిపేర్ చేసుకుంటూ దీన్ని మంచిగా వాడుకోవడం వల్ల మీ హెయిర్ ప్రాబ్లమ్స్ మొత్తము పోతాయన్నమాట. అయితే ఇది ఎలాగ మీరు గుర్తుపట్టాలి, ఈ ఆకుని ఎలా మీరు గుర్తించగలరు అనేది తెలుసుకోవటానికి, ఈ మొక్క పల్లెటూర్లలో వాటర్ ఎక్కువ ఉన్న ప్రదేశాలలో వర్షం పడినప్పుడు ఈ మొక్క అనేది ఎక్కువగా కనిపిస్తుందండి. మీకు పల్లెటూర్లలో అయితే ఈజీగా దొరుకుతుందన్నమాట. ఇలాగ ఈ మొక్క కనిపించినప్పుడు ఇలాంటివి చాలా రకాల మొక్కలు కనిపిస్తూనే ఉంటాయి. అయితే అన్నీ ఇదే మొక్క అనుకొని వాడామనుకోండి, మొదటికే మోసం వస్తుంది, మొత్తం గుండైపోతుంది. అలా కాకుండా ముందు మీరు ఈ ఆకుని టెస్ట్ చేసుకోండి. ఈ టెస్ట్ చేసుకోవడం కూడా చాలా సింపుల్ పద్ధతి. మీకు తెలిసినట్లయితే ఇది చాలా ఈజీగానే మీరు దీన్ని గుర్తుపట్టచ్చు. ఎందుకంటే ఇది మీకు ఇలాంటి మొక్క కనిపించినప్పుడు ఇది ఈ మొక్కనా కాదా, గుంటగలగరాక కాదా, లేదా కాటికాక కాదా, భృంగరాజ్ మొక్కని ఎలా గుర్తించాలి అంటే, ఈ మొక్క మీకు కనిపించినప్పుడు దీన్ని చేతిలోకి తీసుకొని లేదా ఒక రాయితో కానీ దీన్ని బాగా నలగొట్టండి, లేదంటే చేతిలోకి తీసుకొని మంచిగా నలపండి. దీన్ని నలిపినప్పుడు ఇది మొత్తము నల్లగా అయిపోతుందన్నమాట, చాలా నలుపుగా అయిపోతుంది మొత్తం ఆకు కానీ దాని మొక్క కానీ ఇదంతా చాలా బ్లాక్గా అయిపోతుంది. మనము హెయిర్ కలర్ వేసుకున్నప్పుడు మన చేతికి అంటుకుంటే బ్లాక్నెస్ ఎలా ఉంటుందో, మనం హెయిర్ కలర్ వేసుకున్నప్పుడు చేతికి కొంచెం అంటుకుంటే దాని బ్లాక్నెస్ అనేది ఎలా ఉంటుందో అలా ఉంటుందన్నమాట. ఈ మొక్క రసం కూడా అంత బ్లాక్గా ఉంటుందండి, అందుకే దీన్ని కాటికాకు అంటారు. ఇదేనండి ఈ ఒక్క చిన్న చిట్కాతో మనం ఈ ఆకును గుర్తించవచ్చు అన్నమాట. మనం ఏం లేదు, దీన్ని మామూలుగా చేతిలోకి తీసుకొని నలపడంతో మనము ఈ మొక్క అనేది గుర్తుపట్టచ్చు. ఇది చాలా నల్లగా అవుతుందండి, గ్రీన్గా మాత్రం అస్సలు ఉండదు, చాలా అంటే చాలా నల్లగా అయిపోతుంది మనం నలిపిన వెంటనే. ఎందుకంటే మీరు ఈ ఆకు కూడా మీరు పేస్ట్ చేయంగానే మిక్సీలో వేసి నల్లగా ముద్దలాగా తయారవుతుందన్నమాట, నల్లగా చాలా నలుపుగా తయారవుతుంది. అదొక్కటి చాలండి మన హెయిర్ బ్లాక్ అవుతుంది అని చెప్పటానికి. ఇంతే, ఇంత సింపుల్గా ఈ ఆయిల్ని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. లేదంటే మీరు ఇంకా ఆన్లైన్లో తెచ్చుకునే వాళ్ళైతే ఆన్లైన్లో తెచ్చుకోవచ్చు. దీనివల్ల ఎంత ఉపయోగం ఉందో ఎలా ఉందో మీకు తెలుసు కదా. ఇలా ఎవరిని అడగకుండా ఈ చిన్న చిట్కాతో మీకు మీరే ఈ మొక్కని గుర్తించవచ్చు అన్నమాట. అంతేనండి, ఈ సింపుల్ చిట్కాతో మీరు భృంగరాజ్ హెయిర్ ఆయిల్ అనేది మీకు మీరే ఈజీగా చేసేసుకోవచ్చు అన్నమాట. ఇది బ్లాక్గా మన చేతికి అంటుకుంటే మాత్రమే ఇది భృంగరాజ్ మొక్క, లేకపోతే అది వేస్ట్ మొక్క అండి. అంతే, మీరు చాలా మంచిగా చూసుకొని తీసుకోండి. అంతేనండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తెలుసుకోవడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కావాలో, ఏ దానిపైన మీరు ఇంట్రెస్టింగ్గా తెలుసుకోవాలి అనుకుంటున్నారో
ఒక మొక్క గురించి కానీ లేకపోతే ఇంట్లోని ఐటమ్స్ గురించి కానీ తెలుసుకోవాలి అనుకుంటే నాకు కింద కామెంట్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నమస్తే.